నేను ప్రయోగాన్ని మీరు చెప్తాను. మనమంతా బ్రాహ్మణ పరివారం, అందరికీ అనేక రకాల అనుభవాలు ఉన్నాయి. మనం సంతోషాన్ని పొందుకుంటాము. అందుకని నేను పొందినటువంటి సంతోషాన్ని మీతో పంచుకోవడానికి బాబా నాకు ఈరోజు అవకాశం మళ్ళా మామూలు చూసి ఇది పాదసంహారం దాటిపోతుంది. ఈ ఆత్మీయ స్థితి నేను 84 డిసెంబర్లో జ్ఞానానికి వచ్చినాను. 1987 డిసెంబర్ అంటే 33 సంవత్సరాలు పూర్తి అయింది. అప్పుడు నేను శాంతివనంలో ఉన్నాను. తెలుస్తా ఉంటే ఇది నా గొప్పతనం ఏం కాదు, బాబా చేయించినాడు మీరు చెప్తున్నాను, మీరు చేయండి. అలా కూర్చొని యోగం చేస్తా ఉంటే మామూలుగా ఇద్దరము నిద్ర లేస్తానే చిరపక్క కూర్చొని యోగం చేసుకుంటాము. ఒక్కొక్కరు ఒక్కో చోట ఒక కుర్చీలోనో ఒక్కొక్కరు మంత్రంలో మాట కూర్చొని యోగం చేసుకునేవాళ్ళం. ఆ రోజు బాబాకు చెప్పాను, అనుకోకుండానే వచ్చింది. బాబాతో మాట్లాడుకునేటప్పుడు ఆత్మకి సంభాషించినప్పుడు, బాబా 33 సంవత్సరాలైంది నేను ధ్యానంలోకి వచ్చి, బ్రహ్మ బాబానేమో 33 సంవత్సరాలకు మీరు అవ్యక్త స్థితి చేసినారు, నాకు మొట్టమొదటి పాఠమే నాకు రావడం లేదే, నాకు సహయోగిగా ఉన్నటువంటి ఇన్ని సంవత్సరాలుగా సహయోగిగా ఉన్న ఆత్మనే నేను ఆత్మీయ స్థితిలో చూసుకోలేకుండా ఉన్నానే అని మనస్ఫూర్తిగా నేను బాబాకు చెప్పినాను. గీతా గ్రహించే ఎంతో ప్రేమతో ప్రతి ఒక్క ముఖ్యమైనటువంటి కార్యక్రమంలో తను ఆహ్వానిస్తూ ఉంటారు. ఇక్కడికి రావడం మాకెంతో ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకు అంటే సంగమ యుగంలో ఈ స్థానానికి ఎంతో ఉన్నతమైనటువంటి విశేషత కలిగిన స్థానం అని అనుకుంటాం. ఎందుకంటే కడప అనేటువంటి ఈ నగరం బహుశా భగవంతుడు తన ఇల్లు లేదా స్వర్గానికి మరి గడప లాంటిది ఈ స్థానం. ప్రపంచంలో మీ యొక్క శ్రేష్టమైన గుప్త పురుషార్థం ద్వారా, గుప్తమైన తపశక్తి ద్వారా ప్రపంచం నలువైపులా ఉండేటువంటి ఆత్మలందరికీ కూడా ఇక్కడున్న ప్రతి ఒక్క సోదరి కానీ సోదరుడు కానీ గడపలాగా వ్యవహరించేవారి. ఎందుకంటే ప్రతి ఒక్కరి యొక్క కోరిక పరంధామం వెళ్ళాలని, అక్కడి నుంచి శ్రేష్ఠ ఆత్మల యొక్క కోరిక సుఖశాంతులతో కూడిన సుఖధామం వెళ్ళాలని, ఈ రెండింటి యొక్క వారసత్వం ఇవ్వడానికి నిమిత్తమైన శ్రేష్ఠ పురుషార్థి ఆత్మలు మిమ్మల్ని అందరినీ ఈరోజు కలుస్తున్నందుకు, అది కూడా అవ్యక్త మాసంలో, అది కూడా ఉన్నతమైనటువంటి భగవంతుడి యొక్క రైట్ హ్యాండ్ అయిన ఉషాబెంజీ యొక్క సమక్షంలో ఎంతో ఉన్నతమైన పురుషార్థం చేసి తపస్వి మూర్తులుగా ప్రతి ఒక్కరూ కూడా మృగుటి సింహాసనంలో మెరుస్తూ చాలా మెరుపుతో ఉన్నారు. మీ అందరికీ కృతజ్ఞతాభివందనాలు. మిమ్మల్ని అందరినీ కలుస్తున్నాను. అదేవిధంగా మరి ఈ తపస్య మాసంలో మరి మామూలుగా మీడియాలో మా బాధ్యత భగవంతుడికి ఒక చక్కటి తపస్వి మూర్తి అనబడి లేదంటే భగవంతుడి యొక్క ప్రతిరూపాన్ని ప్రజలందరికీ కూడా చూపించాలి. మీడియాలో ఉన్న వారి యొక్క బాధ్యత అటువంటి ఆత్మిక ముఖం కోసం మేము వెతుకుతూ ఉంటాం. అటువంటి వారిలో ముఖ్యమైనటువంటి స్థానంలో నిలిచారు
అది కూడా ఈ గడప కడప పాస్టర్మేల్ కడప సెంటర్లో మన రాధిక బెన్ కానీ ప్రదీప బెన్ కానివ్వండి కావ్య బెన్ కానివ్వండి ఈ ముగ్గురు కూడా మరి చాలా చక్కటి ఓం శాంతి आज के बाबा के मधुर बाबा ने हम बच्चों को विशेष त्याग तपस्या और सेवा का सही स्वरूप मुरली के माध्यम से स्पष्ट किया और विशेष बाबा ने यही प्रेरणा दी कि मैंपन और मेरेपन का जहाँ त्याग है वही सच्ची तपस्या और सेवा शुरू होती है। अगर हर छोटी बात में मैंपन आ जाए मेरापन आ जाए तो न तपस्या फलीभूत होती है न ही सेवा का सही स्वरूप स्पष्ट होता है। విశేషంగా మళ్ళీలో మనందరికీ త్యాగం తపస్సు మరియు సమర్థవంతులు అక్కడండి తపస్సు మరియు సేవ అనేటువంటిది నిజమైన రూపంలో ప్రారంభమవుతుంది. ఎక్కడ నేను నాది ఉంటుందో అక్కడ ఆ సేవ ఫలీభూతం కావటానికి లేక ఆ తపస్సు యథార్థం కావటానికి వీలవదు. तो आज हम सभी 2019 के साल के प्रथम मास में भी प्रथम सप्ताह में सभी यहाँ एकत्रित हुए हैं। विशेष हमारी दो बहनों का सुंदर समर्पण समारोह को విట్నెస్ ఈరోజు మనం మొదటి నెలలోని మొదటి వారంలో ఇక్కడ కలుసుకున్నాం. శుభ సంకల్పాలతో మనం అందరం ఇక్కడ చేరుకున్నాం. అందులో కూడా ముఖ్యంగా ఇద్దరు అక్కయ్యల యొక్క సమర్పణకు మనమందరం విట్నెస్ అయిపోయినాము. బాబాకి నిష్ఠ బుద్ధి త్యాగి తపస్వి సేవాధారి बच्ची रही है। आज उन्होंने अपने जीवन का बहुत सुंदर संकल्प मन के अंदर धारण कर लिया और वो है शिव बाबा को वरने का। त्यागी तपस्वी बाबा की देवेंद्री वाले त्यागी विशेष వారి మనసులో ఒక మంచి సంకల్పాన్ని తీసుకుంటూ ఉన్నారు తమ జీవితాన్ని భగవంతునికి ఇవ్వడానికి అంకితం చేయడానికి. తో బహుత్ సుందర్ ఏక అనుభవ్ హువా ఆర్ ఖాలీ అనుభవ్ నహీ లేకిన్ ప్రత్యక్ష సాకార్ బాబా కే ద్వారా ఈ బాత్ స్పష్ట్ హుయీ థీ. जो आदरणीय कमलमणि दादी ने मुझसे शेयर किया था और कहा था कि वही कन्याएं संपूर्ण समर्पण होने का संकल्प करती है जिसने कोई न कोई जन्म में शिव बाबा की नौधा भक्ति किया है। उस नौधा भक्ति के फल स्वरूप మరి అలాంటి సంకల్పం ఎవరిలో వస్తుంది? ఈ విషయాన్ని సాకార్ బాబా ఉన్నప్పుడే స్పష్టం చేసింది. ఇది కేవలం అనుభవం యొక్క మాట కాదు, నిజమైన వాస్తవికమైనటువంటి విషయాన్ని మీ ముందు ఉంచుతున్నాను. అది ఏమిటి అంటే కమల్మణి దాది గారు సాకార్ బాబా వారి గౌరవార్థం మనం విశేషాన్ని పాటిస్తే బాగుంటుంది.
बरसता रहे आपका प्यार बाबा बरसता रहे, हम सितारे यूं ही जगमगाते रहे। सामने आप हो साथ में आप हो, सामने आप हो साथ में आप हो, आपसे हम मिलन यूं मनाते रहे। आपका प्यार बाबा बरसता रहे। खुशी में गा रहा है वाह बाबा वाह, गोद में मिली है हमको आपकी पनाह, गोद में मिली है हमको आपकी पनाह। मन खुशी में गा रहा है वाह बाबा वाह,
गोद में मिली है हमको आपकी पनाह, गोद में मिली है हमको आपकी पनाह। वह बाबा, वह बाबा, वह बाबा। मन में मौजों की लहरें, आनंद सागर में हम उतर गए गहरे। नैनों में है दिव्य नजारे, मन में मौजों की लहरें, आनंद सागर में हम उतर गए गहरे। अपार खुशी मिली है हमको, रही ना उसकी थाह, रही ना उसकी थाह, रही ना उसकी थाह, रही ना उसकी थाह। वह बाबा, वह बाबा, वह बाबा। परम
माता सांसों के स्वामी ये नैया की पतवार तुमको है अर्पण जीवन के दाता सांसों के स्वामी ये नैया की पतवार तुमको है अर्पण प्राणों के प्यारे बाबा सब कुछ समर्पण समर्पण जीवन के दाता सांसों के स्वामी ये नैया की पतवार तुमको
सब चिंता फिकर तुम्हें सौंप कर सब चिंता फिकर देह दुनिया से हम हो गए बेखबर खिवैया से हम हो गए बेखबर खिवैया मेरी नैया तेरे हवाले तेरे हवाले ये सौंप कर सब चिंता फिकर देह दुनिया से हम आज बहना की शादी है है झुमो ना चोगाओ आज बहना की शादी है झुमो ना चोगाओ ढोलक बजाओ तनन तक धिना धिन तक धिना अरे ठुमका लगाओ तनन तक धिना धिन तक धिना ए ढोलक बजाओ अरे ठुमका लगाओ खुशियों का दिन है यहाँ खुशियाँ मनाओ तालियां बजा कर ठुमका लगाओ आज बहना की शादी है आज बहना की शादी है झूमो ना चौगाओ आज बहना की शादी है झूमो ना चौगाओ हो कानों में झुमके माथे पे झूमर बनठन के बैठी है दुल्हन हो बनठन के बैठी है दुल्हन अरे देखेगी हमको काहे को वो अब सैया पधारे हैं आंगन हाय हाय सैया पधारे हैं आंगन अखड़िया
अखड़िया झुका के अखड़िया झुका के यूं नाल जाओ आज बहना की शादी है आज बहना की शादी है झूमो नाचो गाओ आज बहना की शादी है झूमो नाचो गाओ कहे दो रानी हमारी है पांच यारों का सपना है पांच यारों का सपना सौंपी है हमने दौलत ये अपनी तुमको समझ कर ही अपना ओए तुमको समझ कर ही अपना अरे चाहतों से इसको चाहतों से इसको अपना बनाओ आज बहना की शादी है आज बहना की शादी है झूमो नाचो गाओ आज बहना की शादी है झूमो नाचो गाओ हो लेकर बिदाई बनकर पराई जाएगी साजन के द्वारे बहना जाएगी साजन के द्वारे आँखों से होगी ओझल तू लेकिन दिल में रहेगी हमारे ओ दिल में रहेगी हमारे आंसुओं को पीकर तो हमने त्याग नहीं किया लेकिन हमारे पति की पसंद हमने पहनी है और इसमें जैसे कहा जाता सफेद में सातों रंग समाये हुए सबसे बड़ी बात तो ये है कि दुनिया में जब आप लोग रंगीन कपड़ा पहनते हो तो उसका मैचिंग ढूंढना बहुत मुश्किल होता है और मैचिंग ढूंढने के लिए कितनी दुकानें घूमते हैं करते हैं तब जाके मैचिंग मिलता है अच्छा कोई भी प्रसंग पर जाते हैं तो कितना लिपा पोती करो मैचिंग पहनो सब पहनो पहन करके जाते हैं हमें ना मैचिंग ढूंढना है ना हमें कोई भी प्रकार की झंझट करनी है दी आज मैं बाप दादा का आवाहन करते हुए मधुबन के सभी वरिष्ठ भाई तथा सभी भाई बहनों को आवाहन करते हुए स्वयं को बहुत खुशकिस्मत समझती हूँ कि मैं आज हमारी दोनों बहनें काव्या और राधिका दोनों बहनें के समर्पण समारोह में यहाँ उपस्थित हुई हूँ वैसे भी दूल्हे के साथ कोई तो आता ही है घर से मुझे ये महसूस हो रहा था कि बचपन से ये मेरे भाई को दो दो पत्नियां विशेष मिली है ना
और इसीलिए बहुत बहुत मेरे दिल की दुआएं हैं, आशीर्वाद है कि दोनों बहनें अपने इस आध्यात्मिक जीवन में, समर्पित जीवन में वैसे तो कई सालों से हैं, लेकिन आज एक ही संकल्प कि मेरा तो एक बाबा दूसरा न कोई, इस संकल्प के साथ जब जीवन में आगे बढ़ती है तो मेरे दिल की दुआएं हैं दोनों बहनों को कि अपने इस समर्पित जीवन में वो खूब प्रगति करे, उन्नति करे और सदा बाबा के ओम शांति शांति ओम शांति। भगवंत की समर्पించి मनंदर स्नेह भावना त्याग मनोभावना इवन अबाई चाल सतोष सो इलांट देवत इलांट त्यागमूर्ति तपस्वी मूर्ति की मन बाबा పిల్లల తరఫు నుండి, దైవీ పరివార తరఫు నుండి, మళ్ళీ పద్మాదేవీ తరఫు నుండి, ఉషాదేవీజీ తర్వాత ఇక్కడ అన్న అక్కయ్య తరఫు నుండి, అందరి తరఫు నుండి ఈ అక్కయ్యకి ఎన్నెప్పుడు కూడా బాబా యొక్క పిల్లలుగానే ఉంటూ ఒక భర్త ఇంకొక భార్య పెళ్లి చేసుకుంటే వాళ్ళకి బాధ అనిపిస్తుంది, ఖుషి అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది కదా, కానీ నాకు చాలా ఖుషి అనిపిస్తుంది. ఎందుకంటే లౌకికంగా సామాన్యంగా ఎవరు పెళ్లి చేపిస్తారు, ఎవరికైతే మాస్టర్ లేరో వాళ్ళు పెళ్లి చేపిస్తారు, కానీ ఇక్కడ ఏంటంటే ఇంతమంది భార్యలు ఉన్నా కూడా ప్రతి వారికి ఏం సందర్భము మరి ఒక భార్యని కట్టిస్తారు, ఇంకొక భార్యని బాబాతో పెళ్లి చేసిస్తామనేది సంతోషం అవునా లేదా. ఎందుకంటే ఇది విశ్వ కళ్యాణం, మరి అందరికీ కూడా బాబా యొక్క సందేశం చేరాలనే ఒక దృష్టితో, అధిపతులుగా తయారు కావాలనే ఒక దృష్టితో, విశ్వ కళ్యాణం జరగాలి అనే ఒక దృష్టితో ప్రతి వారికి కూడా ఏమనిపిస్తుంది, ఇంకొక బాబా బిడ్డ సెరటర్ కావాలి, సమర్పణ కావాలి, బాబాతో వివాహం చేసుకోవాలన్నదే సంకల్పం అంటుంది. సో ఇది నా పర్సనల్ ఖుషి అన్నమాట. నాకు ఇలాంటి భార్యలు బాబాకి ఎంతమంది ఉంటే ఖుషి ఉంటుంది, మనకందరికీ కూడా ఎంతో మంది బాబా పిల్లలు జన్మిస్తారు. సంచతన రాబోయేటటువంటి దేవతలు రారా బాబా అంతగా మధురంగా యోగ్యంగా తయారు చేస్తున్నారు. అలాగే ఈరోజు ఈ సభ చూస్తున్నట్లయితే ఎలా అనిపిస్తుందంటే మీకు ఎలా అనిపిస్తున్నదో తెలియదు, కానీ అయితే బాబా కూడా వతం నుండి చూస్తున్నారని అనిపిస్తుంది. అయితే అంతటి సుందరంగా ఉంది అని నాకు అనిపిస్తున్నది, ఎందుకంటే ఇంతటి సేవా కార్యక్రమం బాబాయే స్వయంగా చేస్తున్నారు, ఇది మనుషులు చేసేటువంటిది కాదని అనిపిస్తుంది కదా. అలాగే ఈరోజు ఇద్దరు కుమారులు తమ జీవితాన్ని
భగవంతునికి సమర్పించారంటే అయితే మీరే ఆలోచించొచ్చు. అదే ఇంతవరకు మనం వినడం జరిగింది ప్రపంచం ఎంతగా ఆకర్షణగా ఉంది ఈరోజు అని. అటువంటి ప్రపంచంలో ఉంటూ కూడా నాకంటూ ఒక ఆ కైలాసంలో ఉండేటటువంటి ఆ ఈశ్వరుడే ఆ భగవంతుడే సర్వము అని భావించినటువంటి ఇరువురు కుమారులు తమ జీవితాన్ని ఈశ్వర్య సేవకు అర్పణ చేశారంటే ఇది చాలా అద్భుతమకరమైనటువంటి విషయం అని అనిపిస్తుంది. ఎందుకంటే కుమారులు ఎందరో ఉన్నారు ప్రపంచంలో. అయితే ఉషాదేవి గారు చెప్తుండ్రే ఈ బట్టీలో క్లాసెస్ కూడా కొందరు విని ఉన్నారు. అయితే కుమారులు చాలామంది ఉన్నారు. అంటే లౌకిక రీతిలో కూడా పెళ్ళిళ్ళు చేసుకోకుండా నేను అన్మ్యారీడ్గానే ఉంటాను అని అనుకునేవారు కూడా బోల్డ్ మంది ఉన్నారు. అయితే ఉన్నంత మాత్రాన వారి అహావభావాలు, వారి సంకల్పాలు, దృష్టి, వృత్తి ఎలా ఉంటాయి మీరు ఆలోచించుకోవచ్చు. అంటే బయట ప్రపంచంలో కానీ మనం కుమారిగా ఉండటం అంటే సరిపోదు. అయితే భగవంతునికి ఏదైతే కోరిక ఉందో, ఆయన ఏ కర్త్యంలో నిమగ్నమై ఉన్నారో, ఆయన తోడు నీడుగా ఉండి విశ్వ సేవలో మన జీవితాన్ని సమర్పించినట్లయితే నిజమైన కుమారి. కనికాంబ ఈరోజున ఎప్పుడైతే నవరాత్రి రోజు కనికాంబ వారికి ఎంతగా ఈరోజు పూజ జరుగుతుంది. అయితే ఈరోజు కన్యాకుమారికి వెళ్తాం దర్శించుకోవడానికి. అయితే నిజమైనటువంటి ఆ కన్యకా పరమేశ్వరి ఎవరు? కన్యలకెల్లా కన్నయ్య ఆ పరమేశ్వరుడు, సర్వేశ్వరుడు, జగన్నాథుడు, ఒకడే భగవంతుడు అని ఈరోజు మనందరికీ స్పష్టంగా అర్థమవుతున్నాం. కావున ఈరోజు కుమారులు ఈరోజు ఇంతటి సుందరమైన ఏకతమ జీవితాన్ని వారు ఆది మధ్యంత ఆలోచించి తమ జీవితాన్ని భగవంతునికి అర్పణ చేశారంటే, అలాగే మిగిలినటువంటి కుమారులు కూడా తమ భవిష్యత్ కోసం ఉజ్వలంగా తయారు చేసుకునేందుకు ఇలాంటి సత్సంకల్పం చేస్తారని నా యొక్క ఈ సభాముఖంగా నేను మీ అందరికీ తెలియజేస్తూ ఇంతటికి విషయం. నాకు మాటలు రావడం లే. ఇందాక ఉషాబేని నవదా భక్తి చేస్తే ఇది అబ్బుతుంది అన్నారు. కానీ నేను అనుకుంటాను, నేను నవదా నవదా అంటే 9, నేను 18 భక్తులు చేసినాను, 1 కాదు. ఎందుకంటే నేను నా మనసులో అప్పట్లో 1984 ఏమనుకున్నానంటే కావ్య అమ్మను సరైన చేస్తామని మనసులో ఉంది. కానీ కాలేదు. ఇప్పుడు కావ్య వాళ్ళ అమ్మ బదులుగా మనవరాలని మనవరాలని చేస్తాను. గట్టి కదా మాటలు సరిగ్గా రావడం నేను మనవరాలు చేస్తా ఉన్నాను. అంటే అల్లునికి బదులుగా మనవడు అయిపోయినాడు కదా. అసలు కంటే అసలు కంటే ఒట్టి చాలా ప్రియం కదా. కాబట్టి ఇంకా ప్రియమైనటువంటి మనవరాలనే ఇచ్చేసినా బాబాయ్, అసలు ఇవ్వలేకపోయినా ఒట్టి చాలా ప్రీతి. కాబట్టి మనవరాలను ఇచ్చేసినాను. నేను ఆశీర్వాదాలు ఇచ్చే స్థితి లేదు, ఇప్పుడు వాళ్ళే నాకు ఆశీర్వాదాలు. ఎందుకంటే మనవడు చాలా చాలా గొప్పవాడు. ఓం శాంతి. ఇప్పుడు వాళ్ళిద్దరూ వచ్చి వాళ్ళు తమ కుమార్తెల్ని భగవత్ సేవకి వాళ్ళ మనసా వాచా కర్మణ అప్పగింతలు చేస్తారు. ఇప్పుడు కావ్యక వాళ్ళ అమ్మాన ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. అవ్యక్త మూర్తి బాప్ దాదా గారు మరియు
నిమిత్త దాటించి స్వయం పరంపిత పరమాత్ముడు ఈ భూమిపై అవతరించి ప్రజాపిత బ్రహ్మ ప్రజాపిత బ్రహ్మ కుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం స్థాపించి స్వర్గమును రచిస్తున్నావు నా కుమార్తె కుమారి కావ్య ఈ ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో సహజ జ్ఞానము రాజయోగ శిక్షణలను అభ్యసిస్తూ స్వకళ్యాణము చేసుకుంటూ సర్వుల కళ్యాణం కొరకు శివబాబాకు సహకరించేందుకు సమర్పితమయ్యేందుకు నిశ్చయించుకున్నది సంపూర్ణముగా సుజాత दे दिया हमने बाबा दे दिया हमने बाबा हाथ तुम्हारे हाथों हमेशा बाबा तेरा साथ हो यूं ही हमेशा बाबा तेरा साथ हो हर वक्त तेरे हाथों में मेरा हाथ हो हसी हो जाता वो हर लम्हा हसी हो जाता वो हर लम्हा जिन में बस तेरी याद हो यूं ही हमेशा बाबा तेरा साथ हो यूं ही हमेशा बाबा तेरा साथ हो
है मुझसे मोहब्बत ये दिल मेरा गाए, ये दिल मेरा गाए, ये दिल मेरा गाए, ये दिल मेरा गाए, ये दिल मेरा गाए। सतयुग की सबको, नए जन्म की सबको बधाई 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 हो, बधाई बधाई बधाई, बधाई 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 हो, बधाई बधाई बधाई, नए वर्ष की सबको, नए सतयुग की सबको, नए जन्म की सबको बधाई 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 हो, बधाई बधाई बधाई।